ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. తిరుపతి గోవిందరాజస్వామి, కోదండరామస్వామి ఆలయాల్లో శుద్ధి కార్యక్రమం. గోవిందనామ స్మరణలతో మారుమోగిన అలిపిరి సోపాన మార్గం. పాదాల మండపం వద్ద పదకవిత పితామహుడికి కళాకారుల స్వర నీరాజనం. యాదాద్రి భువనగిరిలో ఘనంగా శ్రీ తిరుమలనాథ స్వామి కళ్యాణోత్సవం. తూర్పుగోదావరి వీరవరంలో శ్రీ ఉమారామలింగేశ్వరుడికి రథోత్సవం. సాలగ్రామ స్వయంభూ రూపంలో శ్రీనివాసుడు దివ్య దర్శనం. ఖమ్మం జిల్లా జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఇది తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు రకాల సంప్రదాయమైన సుగంధ భరిత ద్రవ్యాలతో ప్రత్యేకంగా సిద్దం చేసిన లేపనాన్ని శ్రీవారి గర్భాలయం నుంచి ఆలయ ప్రాకారాలు, ఉపాలయాల సన్నిధులను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. విడంబి నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మూలవిరాట మూర్తిని వస్త్రంతో కప్పించి అక్కడి నుంచి బంగారు వాకి, అదేవిధంగా ఆలయ ప్రాంగణం, ప్రహరి గోడలు, గోడలు పైకప్పు ఇవన్నీ కూడా నీటితో పూజ సామగ్రితో పాటు నీటితో శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. శుద్ధి అయ్యాక సుగంధ ద్రవ్యాలు, దాంట్లో పసుపు కుంకుమ, అదేవిధంగా శ్రీచూర్ణం, పచ్చాకులు, అదేవిధంగా కర్పూరం ఇవన్నీ సుగంధ ద్రవ్యాలతో కలిగి ఉన్నటువంటి నీళ్లతో సంప్రోక్షణం చేస్తారు. ఈ ఆలయాలంతా కూడా శుద్ధి పూర్తి అయ్యే వరకు దర్శనాలు ఉండవు కాబట్టి దాదాపు 11 గంటలు ఈ ప్రాంతంలో మళ్ళీ ప్రజలందరూ కూడా సర్వదర్శనం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా వచ్చేటువంటి భక్తుల కోసం ముందుగానే ఎప్పటి వరకు ఏ సమయంలో అయితే సర్వదర్శనం ఉండదు దాన్ని బట్టి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. వస్తున్నటువంటి భక్తులందరూ కూడా శ్రీవారి ఆశీస్సులు కలుగుతుండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాము వెంకటేశ్. ఇక ఇటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు సుగంధ భరిత లేపనంతో స్వామివారి ఆలయాన్ని, అదేవిధంగా ఉపాలయాలను శుద్ధి చేశారు. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో కూడా మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి శ్రీ కోదండరామయ్య శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వివిధ రకాల సంప్రదాయ ఔషధాలతో సిద్దం చేసిన లేపనంతో ఆలయ ప్రాకారాలను, ఉపాలయాలను శుద్ధి చేశారు. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం అష్టదళ పాద పద్మారాధన సేవలో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీమతి వసుంధరా రాజే దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వసుంధరా రాజేను మర్యాదపూర్వకంగా కలిసి తిరుమల శ్రీవారి ఆలయ విశిష్టత, స్వామివారి లీలా విశేషాలు, ఆలయంలో జరుగుతున్న టీటీడీ అభివృద్ధి పనులను వివరించారు. Privileged to be here to get darshan and such lovely darshans of the deity. I try to come once in a year to get those darshans, and we go away today feeling blessed that everyone has been so helpful, so kind, and got us to get those darshans. Thank you very much, all of to everybody. The other thing is the upkeep of the temple. So well looked after, so clean, so open to the pujas, and everyone seems to go away from here very happy with just the blessings of Govinda.
కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు ఉంజల సేవలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఆది దంపతులను దర్శించుకునే భక్తులు ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల సేవ మనోహరంగా జరిగింది. ప్రతి సోమవారం ఆలయంలో ఊంజల సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వర్ణ సుగంధ పుష్ప శోభితంగా అలంకరించిన ఉత్సవ మూర్తులను ఊంజల మండపంలోని ఓయలలో వేంచేపు చేశారు. వేదం నాదం గీతం సహితంగా సాగిన ఊంజల సేవ భక్తులను తన్మయులను చేసింది. శ్రీవారిని వేల సంకీర్తనలతో కీర్తించి పరవశించిన పదకవిత పితామహుడు తాళపాక అన్నమాచారుల 515వ వర్ధంతి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతి అలిపిరిలో మెట్లోత్సవం వేడుకగా జరిగింది. టీటీడీ అన్నమాచార ప్రాజెక్ట్ అన్నమయ్య వంశీకుల ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా జరిగిన ఈ మెట్లోత్సవం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు భక్తి ప్రపత్తులతో పాల్గొని కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా పాదాల మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమయ్యల ఉత్సవాలను కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గోవిందనామ స్మరణలు చేస్తూ కళాకారుల బృందం అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమలకు పయనమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం సమీపంలోని చీకటి మామిడి శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూలమూర్తిని సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం విశేషంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తిరుమలనాథ స్వామివారిని తీసుకువచ్చి ఆగముక్తంగా కళ్యాణ క్రతువును జరిపారు. వేద మంత్రాలు మంగళ ధ్వనుల నడుమ అత్యంత రమణీయంగా సాగిన దేవదేవుడి తిరుకళ్యాణోత్సవం భక్తులను భక్తి పారవస్యంలో ఊలలాడించింది. తూర్పుగోదావరి జిల్లా వీరవరంలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ వార్షికోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి రథోత్సవం జరిగింది. ప్రత్యేక అలంకరణలో రథంపై అభయ ప్రదానం చేసిన ఆది దంపతులను భక్తులు కనులారా దర్శించుకుని తరించారు. శివనామ స్మరణల మధ్య ఉమారామలింగేశ్వరుడి రథోత్సవం వీరవరంలో కోలాహలంగా సాగింది. కడపలోని శ్రీ మృత్యుంజయ స్వామి దేవాలయంలో స్వామివారికి ఫాల్గుణమాస పూజలను విశేషంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని పుష్పశోభితంగా తీర్చిదిద్దారు. అనంతరం గర్భాలయంలోని స్వామివారికి పంచామృతాలతో అభిషేక సేవ నిర్వహించి ప్రత్యేకంగా నాగాభరణం సువర్ణ దివ్యాభరణాలతో సుందరంగా కొలువు తీర్చి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక కడప జిల్లా పులివెందులలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శతవార్షిక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హంపి విరూపాక్ష పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీస్వామి ఆధ్వర్యంలో యాగశాలలో అమ్మవారి ఉత్సవమూర్తిని నవకలశ సహితంగా కొలువు తీర్చి ఆరాధనలు జరిపారు. అనంతరం శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ శ్యామా శాస్త్రులు, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు త్రిమూర్తులుగా ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, వెంకటేశ్వర నాదస్వర పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా కళాశాల ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీవారి చిత్రపటాన్ని కళాశాలలోని ఆడిటోరియం వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అక్కడ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి పద్మావతి జ్యోతి ప్రజ్వలన చేసి ఆరాధనోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు త్యాగరాజస్వామి పంచరత్న కృతులను శ్రావ్యంగా ఆలపించారు. అలాగే వి సత్యనారాయణ బృందం శ్రావ్యంగా పలికించిన నాదస్వర కచేరీ అందరికీ వీణులు విందు చేసింది. 3 రోజుల పాటు ఈ ఆరాధనోత్సవాలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గాత్రం, సంగీతం, ఉపన్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా విలసిల్లుతున్న ఖాద్రి నృసింహస్వామివారి దేవాలయంలో పూలంగి సేవ ఘనంగా జరిగింది. ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామివారు పూలంగి సేవలో శోభాయమానంగా భక్తులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత స్వామివారికి పూలంగి సేవలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా వజ్ర వైఢూర్య స్వర్ణాభరణాలతో అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత ఖాద్రి లక్ష్మీ నృసింహ స్వామివారిని ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. భక్తులు, అర్చక స్వాములు పూలమాలలు, పట్టు వస్త్రాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. మేళ తాళాల నడుమ స్వామివారికి పూలంగి సేవ జరిపి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అలంకార శోభితంగా దర్శనమిస్తున్న ఉభయ దేవరుల సమేత స్వామివారికి నీరాజనాలు సమర్పించారు.
తిరుపతిలోని టీటీడీ డిగ్రీ కళాశాలలో సదాచారం కార్యక్రమం సోమవారం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల, శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఆచారాలు, వైజ్ఞానిక దృక్పథాలు అనే అంశంపైన నిష్ణాతులచే శిక్షణా తరగతులను నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ 9వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో అర్చక స్వాములు సర్వ విఘ్నాలను తొలగించు స్వామి అని వేడుకుంటూ విశ్వక్సేన ఆరాధన జరిపారు. సర్వ నదీ నదాలు, దేవీ దేవతలు, ఋషులను కలశావాహన చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం చేశారు. లోక కళ్యాణాన్ని కోరుతూ శ్రీ వెంకటేశ్వర మూలమంత్ర ప్రధాన హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆలయ సమీపంలోని కాలువ వద్దకు వెళ్లి గోదావరి జలాలకు గంగ పూజలు జరిపి ఆ పవిత్ర జలాలను కలశాలలో నింపుకుని శోభాయాత్రగా ఆలయానికి తీసుకువచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శిఖర కలశాలను పవిత్ర గోదావరి నదీ జలాలతో అభిషేకం చేసి పూర్ణం బూరెలను నివేదనగా సమర్పించారు. భక్తులు పూర్ణం బూరెలను ప్రసాదంగా స్వీకరించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరించిన విశిష్ట అర్చ స్వరూపం శ్రీ వెంకటేశ్వరుడు. పుణ్య భారతావనిలో నలు చెరుగుల దేవదేవుడు నెలవైన పలు ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా భాసిల్లుతున్నాయి. అటువంటి వాటిలో ఒకటిగా వినుతుకెక్కింది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. పురాణ ప్రభావంతో భక్తకోటి కల్పధామంగా విరాజిల్లుతున్న ఈ ఆలయ విశేషాలు మీకోసం. జాబాలి మహర్షి తపస్సు చేసిన పుణ్య ప్రదేశం, సూచీగిరి పర్వతంపై సాలగ్రామ స్వయంభూగా శ్రీనివాసుడి దర్శనం, వైకుంఠ కైలాసగిరి గుహలకు ప్రతీకగా వెలుగొందుతున్న సూచీగిరి పర్వతం, తెలంగాణ తిరుపతిగా పేరుగడించిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర క్షేత్రం, అదే ఇప్పుడు మీరు చూస్తున్న ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి సమీపంలోని జమలాపురంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. శ్రీ మహావిష్ణువు కృతయుగ సమయంలోనే శ్రీ వెంకటేశ్వరుడిగా భూమిపై వెలసినట్లు వరాహ పురాణం పేర్కొంటోంది. ఈ క్రమంలో త్రేతాయుగంలో దశరథ మహారాజు కొలువులో గురుదేవులుగా ఉన్న జాబాలి మహర్షి రాముడి వనవాస సమయంలో తీర్థయాత్ర సందర్శనకు వెళతాడు. అప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న సూచీగిరిలోని వైకుంఠ గుహ వద్ద శ్రీవెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని తపోదీక్షలో మునిగినట్లు స్థల పురాణం. అందుకే ఈ ప్రదేశం జాబాలిపురంగా, అదే నేడు జమలాపురంగా వినితికెక్కినట్లు తెలుస్తోంది. ఇక్కడే ఉన్న కైలాస గుహ సమీపంలో అర్జునుడికి మహాదేవుడు పాశుపతాస్త్రాన్ని వరంగా అనుగ్రహించినట్లు పురాణ కథనం. అనంతరం కలియుగంలో యజ్ఞ నారాయణ శర్మ అనే బ్రాహ్మణుడు దేశాటన చేస్తూ సూచీగిరిపై వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నట్లు ఐతిహ్యం. తదనంతరం నారాయణ శర్మ కుటుంబంలోనే ఆరో తరానికి చెందిన అక్కుబొట్లు స్వామివారి నిత్య కైంకర్యాలను పర్యవేక్షిస్తున్న సమయంలో వృద్ధాప్యంలో ఓనాడు పూజా సామగ్రిని తీసుకుని కొండపైకి ఎక్కుతూ కింద పడిపోతాడు. తన అసక్తతను మన్నించమని వేడుకున్న అక్కుబొట్లకు ఆకాశవాణి పలుకులతో, స్వామివారు నీవు వెనక్కి చూడకుండా కిందకు వెళ్ళు, ఆ స్వామివారు నిన్ను అనుసరిస్తూ నీచెంతకే వస్తారని వినబడుతుంది. అప్పుడు కొండ దిగుతున్న అక్కుబొట్లకు పెద్ద శబ్దం రావడంతో వెనక్కు తిరిగి చూస్తాడు. అది శ్రీ వెంకటేశ్వరుడు కొండపై పాదం మోపిన శబ్దం. ఇక అక్కుబొట్లు వెనక్కి తిరగడంతో స్వామివారు అక్కడే శంఖుచక్ర తిరునామ సహితంగా సాలగ్రామ రూపంలో అనుగ్రహిస్తారు. అదే నేడు ఆలయంలోని గర్భాలయంలో దర్శించుకుంటున్న స్వామివారి స్వయంభూమూర్తి. ఇక సాలగ్రామానికి పైన స్వామివారి అర్చామూర్తిని అలంకార కైంకర్యార్థం నెలకొల్పి నిత్య పూజలు జరుపుతున్నారు. ఆనాటి నుంచి భక్తుల ఆరాధ్యధామంగా వెలుగొందుతున్న జమలాపురం శ్రీవెంకటేశ్వరుడి దివ్య సన్నిధానం వివిధ దేవతామూర్తుల ఉపాలయాలతో అలరారుతోంది. గర్భాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరుడి అలంకార దివ్యమంగళమూర్తి శంఖుచక్ర గద సహిత కటివరద ముద్రలతో తిరుమల శ్రీవారి చిరుమందహాస అపురూపమూర్తిని గుర్తుకు తెస్తూ మనోహరంగా దర్శనమిస్తూ ఉంటుంది. స్వామివారి శిలామూర్తిని, సాలగ్రామ స్వరూపాన్ని మనసారా సేవించుకున్న భక్తులు ఆలయానికి పడమటి దిక్కున కొలువైన స్వామివారి దేవేరి శ్రీ పద్మావతీదేవిని కూడా దర్శించుకుని తరిస్తారు. ఇక తూర్పు భాగంలో నెలవైన శ్రీవారి పాదమండపంలో భక్తులు స్వామివారి రాతి పాదాలను, అక్కడే ఉన్న నాగశిలలను,
గణపతిని, శివలింగాలను కూడా సేవించి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం ప్రత్యేక మందిరంలో అనుగ్రహిస్తున్న విఘ్నాధిపతి వినాయకుడిని, దాసభక్తి పరాయణుడు శ్రీ ఆంజనేయ స్వామివార్లను పూజించి ఆ పక్కనే ఉన్న శ్రీ గోకులంలో గోమాతలకు ప్రదక్షిణలు చేస్తారు. ఇక ఏటా చైత్రశుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు నవాహ్నిక దీక్షతో జరిగే శ్రీవెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసోత్సవాలు, అధ్యయనోత్సవాలు, ఇతర విశేష పర్వదినాలను ఆలయ ప్రాంగణంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అనుగ్రహిస్తున్న జమలాపురం శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం సర్వ శుభదాయకం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా గూడుపల్లి మండలం కనక మనపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, యజ్ఞోపవీత ధారణ చేశారు. ఆ తర్వాత మేళతాళాల నడుమ శ్రీనివాసుని కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కడపలో కొలువైన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో జ్యోతి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చి పురవీధులు ఊరేగించారు. ఊరేగింపులో కళాకారులు ప్రదర్శించిన విభిన్నమైన నృత్య రీతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జ్యోతుల సహితంగా సాగిన చౌడేశ్వరీదేవి గ్రామోత్సవంలో భక్తులు పాల్గొని హారతులు సమర్పించారు. గుంటూరు జిల్లాలోని శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. ఫాల్గుణ మాసం సోమవారం సందర్భంగా గంగా, భ్రమరాంబిక సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఆలయ ఆవరణలో నవగ్రహాలకు భక్తులు దోషపూజలు జరుపుకున్నారు. నెల్లూరు జిల్లా డక్కిలి మండలం దేవుడు వెల్లంపల్లి గ్రామంలో నెలవైన శ్రీ స్తంభాల గిరీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఫాల్గుణ మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారిని సుగంధ ద్రవ్యాల్లో సేవించి పరవశులయ్యారు. అలాగే నెల్లూరు జిల్లా కావలి మండలం అన్నగారిపాలెంలో నెలవైన శ్రీ ముందర పొట్టెమ్మ సహిత గంగాభవాని దేవాలయం భక్తులతో కళకళలాడింది. గ్రామదేవతకు మొక్కులు తీర్చుకునే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. భక్తులు ఆలయ ఆవరణలో పొంగళ్లు వండి అమ్మవారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఇక హైదరాబాద్లోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఫాల్గుణ మాసాన వివిధ ఆలయాల్లో స్వామివార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని అందించాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి ఉత్సవ మండపంలో కొలువు తీర్చారు. సహస్ర దీపాలను వెలిగించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దీపాలంకరణ సేవ నిర్వహించారు. సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ సుదర్శన భూ వరాహ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. స్వామి అమ్మవార్లకు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు అభిషేకం చేశారు. అనంతరం
పసుపు, చందనం, పూలమాలలు, తులసి మాలలతో అలంకరించి స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. హైదరాబాద్ నల్లకుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి అర్చనలు, అలంకారాలు జరిపారు. విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం తదితర క్రతువులను నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించి తరించారు. న్యూ నల్లకుంట రామాలయంలో ఉపాలయంగా అలరారుతున్న శివాలయంలో పరమశివునికి అభిషేకం జరిగింది. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో శంకరునికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కుమ్మరిలోవ సమీపంలోని తాండవ నదీ తీరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి లింగ స్వరూపానికి పవిత్ర జలాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించి తరించారు. ఉపాలయంలో కొలువైన శ్రీ రాజేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఫాల్గుణ మాసం సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారికి నిర్వహించిన పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి పరమేశ్వరుని దర్శించుకుని గండదీపంలో నూనె పోసి గండాల నుంచి గట్టెక్కించు స్వామి అని వేడుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని పురాతన శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి దీపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజన వేదికపై సోమవారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన ఎస్ మహతి ఆలపించిన సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.